ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం డైలీ టెస్ట్ 10 ఎగ్జామినేషన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషను ప్లస్ కీ మనం తెలియజేసుకుందాం. ఇప్పటివరకు మనకి డైలీ టెస్ట్లు 10 అయినాయి. ఓకే, ప్రతిరోజు కూడాను డైలీ టెస్ట్ జరుగుతూ ఉంటుంది 7కి. సో మీ అందరు కూడాను ఈ ఎగ్జామ్ రాయండి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం నంబర్ సిరీస్. నంబర్ సిరీస్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వటం జరిగింది. చూడండి, 132, 130, 126, 120, 112, 102-. ఓకే, చూడండి, దీనికి మనకి డిఫరెన్స్ చూసుకుంటే వెళ్దాం. మనకి దీనికి డిఫరెన్స్ 132, 130 అంటే -2 చేసాడు. ఇక్కడ -2, ఇక్కడ చూడండి -2 తర్వాత -4. 30లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 126. తర్వాత ఇక్కడ చూడండి 6. ఓకే, 126లో నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 120. 120లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 112. 112లో నుంచి ఈసారి మనకి ఏం చేశాడు, 10 సబ్ట్రాక్షన్ చేశాడు. ఓకే, చూడండి, ఇప్పుడు ఏమైంది, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10. ఈసారి ఎంత రావాలి మనకి, 12. ఓకే, మనకి 12 మనం సబ్ట్రాక్షన్ చేయాలి దేంట్లో నుంచి, 102లో నుంచి. సో 102లో నుంచి మనం 12 సబ్ట్రాక్షన్ చేస్తే 90. ఓకే, ఆన్సర్ ఈజ్ 90. ఓకే, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం మనకి హిచ్ లెటర్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్. దేంట్లో ఇచ్చాడు మనకి, ఇది ప్రాబ్లమ్స్ ఆన్ డైస్. ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్ డైస్లో మనకి ఈసారి ఏం చేసాడు, నెంబర్స్ ఇవ్వకుండా లెటర్స్ ఇచ్చారు. సో లెటర్స్ మనకి ఎక్కడి నుంచి ఇచ్చారు చూడండి, మనకి లెటర్స్ మనకి హెచ్ దగ్గర నుంచి మొదలైంది. చూడండి, హెచ్ ఐ జే కే ఎల్ ఎం, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి డైస్కి. మనకి 6 ఫేసెస్, 6 ముఖాలు ఉంటాయి కాబట్టి హెచ్ దగ్గర నుంచి మొదలై ఎం వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు మనకేం కనుకున్నాడు, ఎల్కి ఆపోజిట్లో ఉండేటువంటి లెటర్ ఏంటి. సో చూడండి, ఇక్కడ ఎల్కి ఆపోజిట్లో లేని లెటర్ కనుక్కుందాం. చూడండి, ఎల్కి ఆపోజిట్లో లేకుండా ఎల్కి సైడ్లో ఉన్నటువంటి, చూడండి ఎల్కి సైడ్లో ఉన్నది హెచ్ఐ. చూడండి, హెచ్ఐ, ఇంకొకటి ఎల్ ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ ఎల్, ఇక్కడ ఒక ఎల్ ఉంది, ఇక్కడ ఏముంది, ఎంఐ ఉంది సైడ్లో, ఎంఐ. సో మనకి హెచ్ కానీ ఐ కానీ ఎం కానీ ఉండటానికి వీలు లేదు, ఎందుకని ఇవి సైడ్లో ఉండిపోయినాయి. ఇక మిగిలిన చూడండి, ఇక చూడండి, ఇక్కడ మనకి హెచ్ఐజే ఒకటి ఉంది, కేఎల్ఎం. సో మనకి ఈ మూడు ఉండటానికి వీల్లేదు. మనకి ఛాన్సెస్ ఏముందంటే, ఎల్కి ఆపోజిట్లో ఉండే లెటర్ ఏంటంటే జే కానీ కే కానీ మనకు ఉంటుంది. ఓకేనా, చూడండి, జే కానీ కే కానీ మనకి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ మూడిట్లో ఉన్నటువంటి ఒక లెటర్ని తీసుకుందాం, ఐ తీసుకుందాం. చూడండి, ఐ మనకి మూడు డైస్లో ఉంది కాబట్టి ఐ తీసుకుందాం. ఐకి ఆపోజిట్లో లేకుండా సైడ్లో ఉన్నటువంటివి హెచ్ఎల్, హెచ్ఎల్, ఇక్కడ కేహెచ్, ఇక్కడ ఎల్ఎం, ఎల్ ఇక్కడ ఉంది కాబట్టి ఎం. చూడండి, ఇక్కడ మనకి హెచ్, హెచ్ఎల్ ఐకి, ఇక్కడ చూడండి కేహెచ్, ఇక్కడ ఎంఎల్, ఎంఎల్. సో మనకి ఇక్కడ హెచ్ ఉండటానికి వీలు లేదు, ఎల్ లేదు, కే లేదు, ఎం లేదు. చూడండి, ఇక్కడ హెచ్ లేదు, ఎల్ లేదు, ఐ లేదు, జే. సో మనకి ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ జే. చూడండి ఒకసారి, హెచ్ ఐ జే కే ఎల్ ఎం. సో మనకి ఐకి ఆపోజిట్లో ఉండేటువంటి లెటర్ ఏంటి, జే. సో ఐకి జే ఉంటుంది కాబట్టి ఎల్కి జే ఉండదు, ఎందుకని అది ఆటోమేటిక్గా ఐకి ఉండిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఎల్కి ఆపోజిట్లో ఉండే లెటర్ కే. ఓకే, సో ఆప్షన్ ఈజ్ బి, ఆన్సర్ ఈజ్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి థర్డ్ ప్రాబ్లం లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో కాపర్, గోల్డ్, సిల్వర్. కాపర్ అంటే ఏంటంటే మనకి రాగి, గోల్డ్ అంటే బంగారం, సిల్వర్ అంటే వెండి. సో ఈ మూడు కూడాను వేరు వేరు సంబంధించినవి. ఓకేనా, చూడండి, కాపర్ వేరు, కాపర్ అంటే మనకేంటి, రాగి, బంగారం. ఓకేనా, సిల్వర్, చూడండి ఇక్కడ ఇట్లా పెట్టుకోండి, కాపర్, గోల్డ్, ఇది సిల్వర్. ఓకే, సో మూడు వేరు వేరు కాబట్టి మనకి
ఆప్షన్ ఏ ఇలాంటిది మనకి డయాగ్రామ్ చూపిస్తాం, ఓకేనా, లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, వర్డ్ ఎనాలజీలో మనకి డాష్ ఫస్ట్ ఇచ్చారు కదా, ఇచ్చేసి బ్రష్, తర్వాత మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి ఎనాలజీని చేసేసాడు. ఏం చేశాడు, రైటర్ అంటే పెన్, రైటర్ అంటే రచయిత, రచయితకి ఏం అవసరం, పెన్ అవసరం. మరి బ్రష్ ఎవరికి కావాలంటే ఇక్కడ చూసుకోండి, మరి కోబులర్ అంటే చెప్పులు కుట్టే అతను, బ్లాక్ స్మిత్, తర్వాత ఫార్మరు, తర్వాత పెయింటర్, పెయింటర్కి బ్రష్ అవసరం. ఇంక మిగతా వాళ్ళకి ఎవరికి అవసరం, బ్రష్ అవసరం ఎవరికయ్యా అంటే పెయింటర్. సో ఆప్షన్ ఏ. కాబట్టి ఇక్కడ మనకి పెయింటర్ రావాలి, పెయింటర్కి బ్రష్ అవసరం, తర్వాత రైటర్కి పెన్ అవసరం. కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ చూడండి, ఆడ్ వన్ అవుట్ లెటర్స్, అంటే మనకి ఇచ్చినటువంటి ఈ ఫోర్ ఆప్షన్లో నుంచి మనకి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం కనుగొనాలి. చూడండి ఒకసారి దీంట్లో, దీనికి మనం డిఫరెంట్ దీనికి చూద్దాం. డి నుంచి జీకి వెళ్ళాడు, చాలా డి తరువాత 1, 2, 3 అంటే ప్లస్ 3, జీ తరువాత జే 1, 2, 3 ప్లస్ 3, జే తరువాత ఎం 1, 2, 3, ఎం తరువాత క్యూ 1, 2, 3, 4. సో మనకేమొచ్చింది ఇక్కడ ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4. అలాగే దీనికి కూడా చూద్దాం, రెండు బి చూద్దాం, ఆప్షన్ బికి క్యూ తరువాత టి 1, 2, 3, టీ తరువాత డబ్ల్యూ 1, 2, 3 ప్లస్ 3, డబ్ల్యూ తర్వాత జెడ్ 1, 2, 3, ఓకే, జెడ్ తరువాత డి, జెడ్ తరువాత మనకి డి రావాలి 1, 2, 3, 4 ప్లస్ 4, ఓకే. ఈ రెండు కూడాను ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4, ఓకే. ఆప్షన్ సి చూద్దాం, ఎఫ్ తరువాత ఐ 1, 2, 3, ఐ తరువాత ఎల్ 1, 2, 3, ఎల్ తర్వాత ఓ 1, 2, 3, ఓకే, ఓ తర్వాత ఎస్ 1, 2, 3, 4, ఓకే. ఆప్షన్ సి కూడా మనకేమొచ్చింది, ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4. ఆప్షన్ డి చూద్దాం, ఆప్షన్ డి ఎక్స్ తర్వాత ఏ, ఎక్స్ తర్వాత 1, 2, 3 ప్లస్ 3, ఏ తరువాత డి 1, 2, 3, డి తరువాత జి, డి తరువాత జి 1, 2, 3, ఓకే, జీ తరువాత ఐ 1, 2. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 2 వచ్చింది. మనకి ఎంత రావాలి ఇక్కడ, ప్లస్ 4 రావాలి. కాబట్టి ఇది మనకి డిఫరెంట్గా ఉన్నది, వేరుగా ఉన్నది. కాబట్టి ఆప్షన్ డి, ఓకే. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్లో నుంచి ఇచ్చాడు. అంటే ఏం చేస్తాడు ఇక్కడ, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టార్ దగ్గర మనకి ఈ సింబల్స్ పెట్టి చేయాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, వీటిల్లో మనకి ఏదో ఒకటి చేస్తే ఆన్సర్ 0 వస్తుంది, ఈక్వల్ టు 0 రావాలి. సో మనం ఆప్షన్ ఏ తీసుకుందాం. చూడండి ముందు ఆప్షన్ ఏ తీసుకున్నప్పుడు 8 ఇక్కడ 8 ఈ సింబల్ వల్ల ఏం పెట్టాలి, ఇంటూ పెట్టాలి, ఇంటూ 6 / 96 - 2, ఓకే. చూడండి 6 టేబుల్ తింటూ 6 1 = 6, ఇంకా 6 6 = 36, ఓకే, 8 2 =, ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1/2 - 2. దీనికి మనం ఎల్సిఎం చేస్తే 2 - 4 దట్ ఈజ్ ఈక్వల్ -4/2 దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి 2 వచ్చింది, -2. సో ఆన్సర్ ఈజ్ -1 వచ్చింది. చూడండి ఇక్కడ -4లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే -2, 2 క్యాన్సిల్ అయిపోతే -1, ఆన్సర్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఎంత రావాలి మనకి, 0 రావాలి, ఓకే. ఆప్షన్ బి తీసుకుందాం, చూడండి ఆప్షన్ బి తీసుకొని చేద్దాం, 8 × 6 - 96 / 2, ఓకే, 2 టేబుల్తో దీన్ని క్యాన్సిల్ చేద్దాం, 2 4 = 8, 2 8 = 16, ఓకే, 8 ఇక్కడ చూడండి, 8 6 = 48, 48 - 48, చూడండి 48లో నుంచి 48 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0 వచ్చేసింది కదా ఆన్సర్. సో ఆప్షన్ బి మనకు సరిపోయింది, ఆప్షన్ బిలో ఉన్నటువంటి సింబల్స్ని మనం చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, అంటే మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి అవి లాజికల్ సీక్వెన్స్గా అమర్చాలి. సో అమర్చినప్పుడు మన కింద ఆప్షన్స్ ఇస్తాడు, ఇచ్చినటువంటి వర్డ్స్ పోస్ట్ బాక్స్, లెటర్, ఎన్వలప్, డెలివరీ, క్లియరెన్స్, ఓకే. అంటే ఇక్కడ ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్లో మనం లెటర్ని పెట్టి ఆ లెటర్ని పోస్ట్ బాక్స్లో వేసి, పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత అక్కడ క్లియరెన్స్ అయ్యి, క్లియరెన్స్ అయిన తర్వాత డెలివరీ అవుతుంది.
ఓకే. ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ ఎన్వలప్, ఇది ఎన్వలప్. తర్వాత లెటర్ పెడతాం, ఎన్వలప్లో లెటర్స్ పెడతాం, లెటర్ పెడతాం. లెటర్ పెడితే దాన్ని మనం పోస్ట్ బాక్స్లో ఇస్తాం, ఇది 3. తర్వాత క్లియరెన్స్ అవ్వాలి, క్లియరెన్స్ అయిన తర్వాత మాత్రమే డెలివరీ ఉంటుంది. ఓకే, అది. సో మనకి ఫస్ట్ ఏమి రావాలి, 3 రావాలి. చూడండి, మనకి ఫస్ట్ 3 రావాలి, తర్వాత సెకండ్, తర్వాత ఫస్ట్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్. ఫోర్ ఇక్కడ చూడండి, ఫోర్త్ అంటే ఏం రావాలి, ఫిఫ్త్ రావాలి, 5, తర్వాత 4, డెలివరీ. ఓకేనా, 3, 2, 1, 5, 4. సో ఆప్షన్ సి, ఆప్షన్ సి. ఓకేనా, ఇది లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. అంటే అవి లైన్గా మనం అమర్చాలి ఇచ్చిన వర్డ్స్ని. ఫస్ట్ చెప్పాను కదా, ఎన్వలప్, లెటర్, పోస్ట్ బాక్స్, క్లియరెన్స్, తర్వాత డెలివరీ. లాస్ట్కి డెలివరీ అంటే 5 అంటే ఏముంది ఇక్కడ, 4 నెంబర్ రావాలి. క్లియరెన్స్ 4 అంటే 5 రావాలి అది. ఓకే, నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్. మనకి ఇచ్చినటువంటి ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఇదిగో మనకు చక్కగా మనకి మంచి ప్యాటర్న్ ఇస్తాడు. ఆ ప్యాటర్న్ని మనం చక్కగా కలుపుకోవటం ఏమి లేదు. చూడండి, ఇలా కలిపేసి ఇక్కడ నుంచి ఇలా మనం దీన్ని క్లియర్ చేయాలి. చూడండి, మనకి పిక్చర్ క్లియర్ అయిపోయింది కదా. పిక్చర్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ మనకి ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూడండి, ఆప్షన్ బి కనబడుతుంది కదా, ఆప్షన్ బి. సో మనకి ఈ పార్ట్ తెచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. సో మనకి ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్లో ఒక పార్ట్, 3 పార్ట్ని క్లియర్ చేసి ఒక పార్ట్ని మన కోసం ఉంచుతాడు. దాంట్లో మీరు పెన్సిల్తో ఏం చేయాలంటే గీసేయండి. గీసేసిన తర్వాత మనకి పిక్చర్ క్లియర్ అయిపోద్ది. పిక్చర్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ క్లియర్ పిక్చర్లో ఉన్నటువంటి ఈ పార్ట్ ఎక్కడుందో చూసుకోవాలి. ఆ పార్ట్ మనకి ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం మనకి మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ అంటే అద్దంలో ప్రతిబింబం. సో అద్దంలో ప్రతిబింబం ఉన్నప్పుడు ఇప్పుడు టైం ఎంత అయిందంటే మనకి ఇక్కడ 6, 7, 7:15 అంటే 10, 10:05 మధ్యలో ఉందన్నమాట. సో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదిగోండి, ఇలా గీసేసుకొని దాన్ని మీరు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మిర్రర్ ఇమేజెస్ కాబట్టి ఇలా తిప్పాలి. ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పితే ఏమవుద్దు చూడండి, మనకి టైం కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ 3, 4, 4:45 తర్వాత వచ్చింది అనమాట. అక్కడ 9, 10 మధ్యలో ఉంటుంది. చూడండి, ఇక్కడేమో 4, 5 మధ్యలో ఉంటుంది. సో ఆప్షన్ చూడండి, 4:45. ఓకే, 4:45 ఎక్కడ ఉందో చూసుకోండి, ఆప్షన్ డి. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు మీరు దీన్ని మిర్రర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయటం అంతే ఏం లేదు. ఇలా ఉన్నదాన్ని పేపర్లా ఇలా తిప్పడం, ఇలా తిప్పితే మనకి నీడలో కనబడతా ఉంటుంది టైము, దాన్ని చూసి మనం 8. ఓకే, నెక్స్ట్ చూడండి, సిరీస్. నాన్ వెర్బల్లో సిరీస్ ఏంటో చూద్దాం. సిరీస్ ఏమవుతుంది, ఇక్కడ క్లాక్ వైజ్ ఒకటి తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. చూడండి, ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఉన్నది ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది క్లాక్ వైజ్, 1 స్టెప్ అనుకుంది. ఇక్కడ మనకి మొత్తం 8 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఇక్కడ ఇది 1 అనుకుంటే 2, 3, 4, మళ్ళీ మధ్యలో ఈ చిన్న చిన్నవి ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు, అంటే ఒక స్టెప్ తర్వాత ఇక్కడికి వెళ్ళాడు. ఈసారి ఎక్కడ రావాలి మనకి, ఇక్కడికి రావాలి. ఓకే, ఇక్కడికి రావాలి. ఏంటిది, ఈ డాట్ అనేది క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంది. ఓకే, చూడండి ఇక్కడ ఇలా వచ్చింది, 2 ఉన్నాయి. ఇదిగో ఇది బిడి. ఓకే, ఇప్పుడు యారో మార్క్ చూడండి. యారో మార్క్ ఏమైంది, యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది 1 స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స, ఈసారి 4 స్టెప్స్ ఇక్కడ రావాలి. సో ఇదిగోండి ఇది. సో ఆప్షన్ బి. ఓకే, అంటే మనకి ఇచ్చినటువంటి ఈ డాట్ సర్కిల్ ఏమో క్లాక్ వైజ్ తిరుగుతుంది, యారో మార్క్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ 1 స్టెప్ 1 స్టెప్ తిరుగుతూ ఉంది. తిరిగినప్పుడు మనకి ఈ సింబల్ మళ్ళీ వస్తుంది. సో ఆప్షన్ బి అన్నమాట. ఓకే, సో మనకి డైలీ టెస్ట్ 10 అనేది మీ అందరు కూడాను ఎగ్జామినేషన్ బాగా రాసి ఉంటారని ఆశిస్తున్నాను. ఇవన్నీ మీరు నోట్స్లో చక్కగా ఎంటర్ చేసుకొని చక్కగా రాయండి. ఓకే, మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతిరోజు జరిగే ఎగ్జామ్స్ మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి వీడియోని. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.